ఎన్నికల ప్రచార దూకుడు పెంచారు షాద్నగర్ బీజేపీ అభ్యర్థి శ్రీవర్ధన్ రెడ్డి. ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలియజేస్తూ టీఆర్ఎస్ వైఫల్యన్నారు. తనకు ఒక్క అవకాశం కల్పిస్తే నియోజకవర్గ సమస్యలు తీరుస్తానన్న ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. భారతీయ జనతా పార్టీని మరి గెలిపించడం కోసం ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ముఖ్యంగా ఈసారి షాద్నగర్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి నేను మరి సందర్భంగా అందరూ కూడా మరి విశ్వాసంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే 4.5 సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీని మరి బాధ్యత నిర్వహించమంటే పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ఏ రోజు కూడా మరి ఈ యొక్క రైతుల కోసం కానీ ఈ యొక్క ఉన్నటువంటి సమస్యల కోసం ఏ రోజు కూడా ఉద్యమించలేదు. మరి 4.5 సంవత్సరాల నుంచి రైతుల యొక్క కష్టాల కోసం, యువకుల కోసం, మరి గ్రామాల్లో రోడ్లు లేనటువంటి గ్రామాల యొక్క రోడ్ల కోసం పాదయాత్రలు కూడా చేశాను. ఈరోజు నగరంలో నీళ్లు లేక అల్లడిపోతున్నారు, రోడ్లు లేక, డ్రైనేజీలు లేక, మరి వాళ్ళ కోసం బస్సీ బాట పేరుతో మరి ప్రజలందరూ కూడా విశ్వాసం కలిగిస్తూ ఈ యొక్క ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా మొదటి ప్రాధాన్యతగా నేను చేస్తానని చెప్పేసి మరి ప్రజలకు హామీలు ఇవ్వడం జరుగుతుంది.